నేను అందుకే ఎప్పుడు చెబుతూ ఉంటాను, కేంద్రము రాష్ట్రము రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలి. దే షుడ్ వర్క్ యాజ్ ఎ టీమ్ ఇండియా ఫర్ గెటింగ్ పాలిటిక్స్. పాలిటిక్స్ ఆర్ ఫర్ ఎలక్షన్. యు మే సపోర్ట్, యు మే అపోజ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఈస్ కన్సర్న్, బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మస్ట్ వర్క్ యాజ్ టీమ్ ఇండియా. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ద ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర భాయ్ మోదీ హెస్ గివన్ ఎ కాల్ ఫర్ టీమ్ ఇండియా. అండ్ సెకండ్లీ హెస్ ఆల్సో గివన్ ఎ కాల్ ఫర్ రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్ ద నేషన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే, అభివృద్ధిలో వాళ్ళు భాగస్వామ్యం కావాలంటే, ప్రపంచం వేగంగా పోతున్నప్పుడు ఆ వేగంలో మనం కూడా అందుకోవాలంటే, మన దేశంలో కూడా మన సంస్కరణలను వేగవంతంగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి ఒక మార్గము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. లేకపోతే మనం చూస్తున్నాం ఇంతకాలం పాటు మనం విమానాశ్రయాలు విస్తరించుకోలేకపోయాం. కారణం ఏంటంటే తగిన నిధులు లేకపోవడం. ఎప్పుడైతే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి ఈ కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకొచ్చాడో, దాని తర్వాత ప్రధానమంత్రి గారు, నేటి ప్రధానమంత్రి ఈ యొక్క సంస్కరణల కార్యక్రమాన్ని చేపట్టాడో, ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్న రన్వేల యొక్క విస్తరణ, కొత్త ఎయిర్పోర్టుల యొక్క నిర్మాణము, పాత ఎయిర్పోర్టుల యొక్క పునరుద్ధరణ, ఇవన్నీ కూడా అత్యంత వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్టు, ముంబై ఎయిర్పోర్టు, బెంగళూరు ఎయిర్పోర్టు, హైదరాబాద్ ఎయిర్పోర్టే మనకు ఉన్నట్టు విజయవంతమైన యొక్క ఉదాహరణ అని చెప్పని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. అందుకని రాబోయే రోజుల్లో ఇదే మార్గంలో మనం మిగతా ఎయిర్పోర్ట్లను కూడా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. కడప విమానాశ్రయం కూడా ఈ సందర్భంగా అభివృద్ధి అయ్యి అది కూడా ఎక్కువ మంది ప్యాసింజర్లను ఆకట్టుకుంటుంది. తిరుపతి ఎయిర్పోర్టు 56.5% గత సంవత్సరం అభివృద్ధి సాధించింది ప్రయాణికుల సంఖ్యలో. అదేవిధంగా రాజమండ్రి ఎయిర్పోర్టు 104% అభివృద్ధిని సాధించింది. రాజమండ్రి అంటే గోదావరి జిల్లా పుష్కరమైన యొక్క నీరుండే యొక్క సారవంతమైన భూములు, మంచి ఫలవంతమైన పంటలు ఉన్నాయి. అలాగే కడప ఎయిర్పోర్ట్ ఏతుందో 255% కడప విమానాశ్రయం కూడా ప్యాసింజర్ యొక్క ప్రయాణికుల సంఖ్యలో పెరిగింది. మొత్తంతో పోలిస్తే సంఖ్య తక్కువ కావచ్చు, కానీ పెరుగుదలతో చూస్తే ఎక్కువగా ఉంది. ఈ రాబోయే రోజుల్లో ఈ తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి వీటి విస్తరణ వలన మరింత ఎక్కువ మంది ప్రయాణం చేసే అవకాశం వస్తుందని చెప్పిన సందర్భంగా నేను భావిస్తున్నాను.